ಇವನಿ ఇచ్చారా? సంతోషం నాకైతే విషయం చెప్పలేదు. ఏమని ఏమని చేయింది? అదే మీకు వచ్చింది నాకు ఈ సరిగ్గా నిర్దిష్టంగా సుశక్తి ఉందని క్వశ్చన్ ఎలా రావాల్సి ఉంటుంది. సుశక్తి క్వశ్చన్ చెప్పు. ఆర్కే గారు నువ్వు చెప్తుండేది, ఆర్కే గారు సీఎం గారికి ఈ ల్యాండ్ పూర్తి పాత్ర హోల్డ్ చేయ ఉంది, కంటిన్యూ చేయాలి, దాన్ని వచ్చి ఆపిమని మళ్ళీ కొత్తగా అది ఆయన తీసుకోమన్నారు. ఓకే తప్ప దానికి బదులా అక్కడ చేయండి, అక్కడ చేయమన్నా ఆయన కోరుకోవడం తప్పు కాదు, కానీ ఇది కూడా తీసుకోమన్నా కూడా ఎమ్మెల్యేగా అందరి తాలూకు బాధ్యతగా ప్రజల తాలూకు ఆవేదాన్ని ఆవేశాన్ని తాలూకు భాష్యాన్ని ఆయన ఆయన చెప్పడం ధర్మం కదా. ప్రజలతో ఓటు తీసుకుంటే ఎమ్మెల్యే చెప్పాడు, ప్రభుత్వం పరిశీలిస్తుంది, నిపుణుల కమిటీ ఉంది, తిరుగుతుంది, వాళ్ళు ఏది వాస్తవమో అది చెప్తారు, దాని ప్రకారం అకార్డింగ్ దట్ ఇది ఫాలో. రెండేది పీటర్ కమిటీ ఏంటిది? పీటర్ కమిటీ ఏంటిది? పీటర్ నిన్న అన్ని కమిటీ రావు గారి కమిటీ కాదు, రావు గారి కన్వీనర్ గా ఉన్న కమిటీ. వీఎల్ రావు గారి కన్వీనర్ గా ఉన్న నిపుణుల కమిటీ ఇది. ఏం బస్సు ఇక్కడ చెప్పింది మళ్ళీ నువ్వు కడుపుంటే చంపేసేది నువ్వు నన్ను నన్ను నాకు మొత్తం గాలి తీస్తావు నువ్వు నువ్వు గడిపడి ఉన్నావు అని మాట అంటే కదా. ఆయన 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 మాజీ మంత్రి నారాయణ గారు, నేను ప్రస్తుత మంత్రి సత్యనారాయణని కాదు. తల్లిదండ్రులు పెట్టారు పేరు అది, ఎందుకు చెప్పారు పేరు? చూడు ఎంత నీ పక్కన కూర్చి ఎంత డామేజింగ్ గా మాట్లాడినా వస్తారు ఒక మూడు నాలుగు రోజులు. స్టార్ట్ అయిన రోజు నుంచి ఆరు వారాలు ఎప్పుడు తప్పకుండా మీరు చెప్పినట్టు వాళ్ళ దగ్గరికి వస్తే నేను 100% స్వస్తిస్తాను. నిన్న వచ్చారు చాలా మంది, వచ్చారు స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చారు, సీట్ పట్టుకొచ్చారు, సత్యనారాయణ అన్నారు. అంటే ముద్రాబాబు కొద్దిగా అటు ఇటు ఉంది ఎందుకు అన్నాను అంటే నేను లేదు తిరగన్నారు తిన్నాను, ఇది లేదు ఏం చెప్పండి అన్నాను. ఇక్కడే సెకండ్ నా రూమ్కి వచ్చారు అన్నాను. సార్ మీరు అది ఇచ్చారు, ఇది కౌలు ఇచ్చేసారు మాకు, థ్యాంక్స్ అండి. అప్పటి నుంచి మీ గురించి చూస్తున్నాము. అంటే చూస్తే మీరు ఇక్కడే ఉన్నాను కదా బాబు, అది చెప్తూ వస్తుంది కదా మీ ఊరంటే, లేదు లేదండి మేము కాలంలో లేట్ అయింది వస్తున్నాము వచ్చానని వచ్చారు. ఇంకేం కావాలన్నాను? మిగతా ప్లాట్స్ ఉండదండి, వాళ్ళకి వచ్చి డ్రా అయ్యారండి అన్నారు. లాటరీ తీసామని డెఫినెట్ గా ఇస్తాను, ఎన్న కమిషనర్ కమిషనర్స్ ఇచ్చాను, నిన్న కూడా చెప్పాను అన్నమాట మీకు. ఆ తర్వాత ఇంకేం అడిగారంటే వాళ్ళ ఊర్ల గురించి ఏదో సంథింగ్ అడిగారు, అడిగితే నేను చెప్పాను. ఇప్పుడు మీ 29 గ్రామాలు పంచాయతీయా లేకపోతే దాంతో అదొక కార్పొరేషన్లో కార్పొరేషనా లేదా మున్సిపాలిటీ ఏదైనా ఇంకా మేము పరిధి ఫిక్స్ చేయలేదు, అది పరిధి ఫిక్స్ చేస్తాం అప్పుడు ఎన్నికల గురించి మాట్లాడదాం, ఇప్పుడు ఎందుకు బాబు అని చెప్పాను. హ్యాపీ అన్నారు. ఇంకేం కావాలని అడిగాను, మళ్ళీ ఏదో డౌట్ వస్తాం వాళ్ళు మంచి అన్నారు. ఇంకే నా దగ్గరకు వస్తే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ లేకుంటే ఎవరిని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి యాంబిగ్యూటీ పెట్టి ఆడవాళ్ళకి 10 మంది ఇబ్బంది పడేటట్లు మాత్రం చేయను.